ఎలా అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. మీరు అనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట ఉంటుంది, అది కూడా కొట్టండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము మాకు హాలిడేస్, సో ట్రైబర్కి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే ఆల్మోస్ట్ అది బ్లాక్ ఫారెస్ట్ ఏరియా సైడ్ అన్నమాట. సో ఆ ట్రైబర్కి వెళ్ళి అక్కడ అసలు ఆ సిటీ ఎట్లా ఉంటుంది, అక్కడ వాటర్ఫాల్స్ ఉంటాయంట, ఆ వాటర్ఫాల్స్ సిటీ, ఇంకా అక్కడ కుకూ వాచెస్ వరల్డ్ ఫేమస్ అంట, ఆ షాప్కి కూడా వెళ్దాం అనుకున్నాము. సో ఆ ట్రైబర్ సిటీ ఎట్లుంటుంది, బ్లాక్ ఫారెస్ట్ ఎట్లుంటుంది, అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. సో యాస్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గో టు ట్రైబర్ టుగెదర్. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ట్రైన్ స్టేషన్. సో మనం ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి మెయిన్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ ట్రైబర్కి వెళ్ళే ట్రైన్ పట్టుకోవాలి. సో ఈ ట్రైన్లో మనకు 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇదంతా ఫ్రీ స్పేస్ అనమాట, బైసికల్స్ పెట్టుకోవడానికి. చాలామంది బైసికల్స్ పెట్టుకొని డిఫరెంట్ సిటీస్లో దిగి అక్కడ ట్రెక్కింగ్ ఆర్ బైసికలింగ్ చేయడం అలాంటివి చేస్తుంటారు. సో ఈ స్పేస్ అంతా దానికే. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్బిన్స్, లైక్ పేపర్కి, గ్లాస్కి, ప్లాస్టిక్కి, రీసైక్లింగ్కి, అట్లా 4 టైప్స్ అనమాట. ఇది వచ్చేసి మన మెయిన్ ట్రైన్ స్టేషన్. ఆఫ్టర్ 15 మినిట్స్ ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఆటోమేటిక్ డోర్స్ ఏవి అప్పుడప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇది మెయిన్ స్టేషన్ కాల్స్ట్రే హాఫ్ బానఫ్ అనమాట. ఇక్కడ నుంచి లైక్ మనం మెయిన్ సిటీస్ అన్నిటికీ ట్రైన్స్ ఉంటాయి అవైలబిలిటీ. లైక్ ప్యారిస్కి వెళ్ళొచ్చు, ఫ్రాంక్ఫుర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, బెర్లిన్కి వెళ్ళొచ్చు, ఇట్లా చాలా సిటీస్కి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇది కామన్ బిగ్ స్టేషన్ అనమాట. ఇక్కడ మనం ట్రైన్ నెంబర్, ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని దాని టైం చూసుకొని వెళ్ళొచ్చు. మాది ఇప్పుడు 7th ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసి మెగ్డి, సబ్వే అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. ఇది వచ్చేసి డిబి ఇన్ఫర్మేషన్. మనకి దాని ట్రైన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ తెలుసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మనం 7th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, మేము ట్రైబర్ వెళ్ళే ట్రైన్ పట్టుకోవాలంటే. 7th ప్లాట్ఫామ్ కాన్స్టాన్స్ ట్రైన్, కాన్స్టాన్స్ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు మనం. సో ఇది కాన్స్టాన్స్ ట్రైన్, రీజనల్ ట్రైన్ అనమాట. ఇది ఎక్కి, ఇది డబుల్ డెక్కర్ టైప్, సో పైకి వెళ్ళి కూర్చోవచ్చు. వ్యూ బాగుంటుందేమో అనుకుని మేము పైకి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాము. సో ఇక్కడ అంతా ట్రెక్కింగ్కి వెళ్తున్నారు. ట్రైబర్గ్ రీచ్ అయినాము. ఇది ట్రైబర్గ్ ట్రైన్ స్టేషన్. సో ఇక్కడంతా మనకి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్, ఎటు సైడ్ వెళ్తే ఏది వస్తుంది అండ్ ఆ సిటీ మ్యాప్ కూడా ఉంది, దీన్ని చూసుకొని కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ స్టేషన్లో ఉన్న ఓల్డ్ ట్రైన్ అనుకుంటా మేబీ. ఇంక ఇక్కడ నుంచి వాకింగ్ వాకింగ్ వాకింగ్, వాటర్ఫాల్ వచ్చే వరకు వాకింగే. బస్ కూడా ఉంది లైక్ 1 అవర్ ఫ్రీక్వెన్సీలో, బట్ 1 అవర్ వెయిట్ చేయడం టైం వేస్ట్ అని చెప్పేసి వెళ్తున్నాము మేము. 2 కిలోమీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ అన్నారు. సో వెళ్తున్నాము అండ్ మధ్యలో ఇది బ్లాక్ ఫారెస్ట్ ఏరియా అంతా. సో వరల్డ్స్ ఒరిజినల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంటుందంట ఇక్కడ, సో ట్రై చేద్దామని చెప్పి వచ్చినాము. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, కుకీస్, కేక్స్ అవన్నీ మేమైతే బ్లాక్ ఫారెస్ట్ ట్రై చేసినాము. అండ్ కాకపోతే అది విత్ ఆల్కహాల్ ఆ తర్వాత తెలిసింది మాకు, తీసుకున్న తర్వాత. సో యూజువలీ జర్మనీలో కానీ ఇంకెక్కడ యూరోపియన్ కంట్రీస్లో కేక్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ ఆర్ చాక్లెట్స్ కొనే ముందు అది ఆల్కహాలిక్ కాదా అని. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అక్కడ తిని, ఇదంతా ఆపోజిట్లో ఉన్న షాపింగ్ అనమాట. కుకూ వాచెస్, క్లాక్స్,
అండ్ ఇంకా డిఫరెంట్ వుడెన్ ఐటమ్స్ హ్యాండ్మేడ్ ఆ షాప్స్ ఇవన్నీ. ఎంట్రెన్స్ వాటర్ఫాల్కి టికెట్ తీసుకున్నాము, 6 యూరోస్ పర్ హెడ్. ఇది ఎంట్రెన్స్. సో మాస్క్ మ్యాండేటరీ సిచ్యువేషన్ వల్ల. కంప్లీట్ గ్రీనరీ అన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా మేము 4 మెంబర్స్ వెళ్ళాము అండ్ వాటర్ఫాల్ ఇక్కడ స్టార్ట్ అయింది. లైక్ కొంత కొంత హైట్కి వెళ్తుంటే డిఫరెంట్ వ్యూ ఆఫ్ ద సేమ్ వాటర్ఫాల్ కనిపిస్తుంది అనమాట. అట్లా చాలా హైట్ వరకు వెళ్ళొచ్చు ఎండ్ వరకు. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట, వాటర్ఫాల్ స్టార్టింగ్ పాయింట్. ఇంకా అట్లా వెళ్తుంటే డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తాయి సేమ్ వాటర్ఫాల్కి. మేమైతే 4 మెంబర్స్ కలిసి వెళ్ళామండి. లైక్ ఇక్కడ గ్రూప్ టికెట్ అయినా ఇద్దరికైనా సేమ్ కాస్ట్, టికెట్ కాస్ట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువనే. మాకు ఇప్పుడు 4 మెంబర్స్కి 42 యూరోస్ పడింది. ఆ 42 యూరోస్ టికెట్తో మేము 4 మెంబర్స్ని ఎక్కడైనా తిరగచ్చు ఓవరాల్ ది స్టేట్, బాడెన్-వుర్టెంబర్గ్ స్టేట్లో. ఏ ట్రైన్ అయినా ఎక్కొచ్చు, ఏ బస్ అయినా ఎక్కొచ్చు, ఐసీ ట్రైన్ తప్ప. ఇదంతా మెయిన్ వాటర్ఫాల్. మాస్క్ చెక్ చేస్తున్నారు మధ్య మధ్యలో, అట్లా మనుషులు ఉన్నారనమాట, మాస్క్ పెట్టుకోండి అది ఇది అని చెప్పడానికి. బట్ మ్యాక్సిమమ్ 95% ఆఫ్ ది పీపుల్ మ్యాక్సిమమ్ మాస్క్ పెట్టుకొనే ఉంటారు. ఇక్కడ రూల్స్ అంటే రూల్సే, బాగా స్ట్రిక్ట్గా పాటిస్తారు. అండ్ ఇక్కడ జర్మనీ వాళ్ళకి ఎట్లా ఏంటంటే లైక్ బాగా వాకింగ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాకింగ్ కానీ, ట్రెక్కింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, వింటర్ వస్తే స్కీయింగ్ ఐస్లో, ఇదంతా చాలా ఇంట్రెస్ట్. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి చాలా ఏజ్డ్ వాళ్ళ వరకు కూడా అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. మేబీ అందుకనే ఇక్కడ వాళ్ళు లైక్ 80 ఇయర్స్ ఉన్నా కూడా చాలా హెల్దీగా ఉంటారు. 80 ఇయర్స్ ఏజ్లో కూడా మంచిగా ట్రిప్స్కి వెళ్ళడము, బాగా వాకింగ్ చేయడము, అట్లాంటివన్నీ చేస్తుంటారు ఇక్కడ వాళ్ళు. సో అక్కడ కనిపిస్తున్న ఇల్లులో ట్రైబర్గ్ సిటీ. చాలా పెద్ద చెట్టు పడిపోయిందనమాట విత్ రూట్స్, చాలా పెద్దది ఇది. సో ఇక్కడ నార్మల్గా చెట్లు కట్ చేసి మనం మా ఊరితో డోర్స్ చేసుకోవడం కానీ ఫర్నిచర్ చేసుకోవడం కానీ ఇల్లీగల్. పడిపోయిన చెట్ల నుంచే వుడ్ తీసుకొని దాని నుంచే ఏమైనా చేయాలనుకుంటే చేయాలి, లేదంటే లీగల్గా చాలా పర్మిషన్స్ తీసుకొని చేయాలి. వుడ్ కట్ లైక్ ఫారెస్ట్ని కట్ చేయడం అట్లాంటివన్నీ చేయాలంటే. సో వాటర్ఫాల్ అయిపోయిన తర్వాత కుకు వాచ్ ఒకటి, వరల్డ్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ కుకు వాచ్ ఉందంట, క్లాక్ ఉందంట. సో అది చూడడానికి వెళ్తున్నాము. సో ఇందాక చెప్పిన కదా చెట్లు పడిపోయినాయి కదా, దాని నుంచి ఇదంతా ప్రిపేర్ చేస్తున్నారు. మంచి కావింగ్ చేసి డోర్స్ కానీ ఫర్నిచర్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్కి కానీ యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ బైకింగ్, బైకర్స్ కూడా చాలామంది కనిపించారు మాకు వచ్చేదారిలో. బైకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, సైక్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాలు జనాలు. ఇది వరల్డ్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ కుకు క్లాక్ అంట. కుకు క్లాక్ అంటే లైక్ మనకి లోపల నుంచి ఎవ్రీ అవర్కి బర్డ్ బయటకు వచ్చి 2 అవర్స్, సపోజ్ 2 o'clock టైం అయితే 2 times కుకు కుకు అంటుంది కదా, అదనమాట. అది వరల్డ్స్ బిగ్గెస్ట్ క్లాక్ ఇది. ఇది చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ, మేము ఫోన్లో కంప్లీట్గా కవర్ చేయలేకపోయినాము. ఇది 50 ఇయర్స్ బ్యాక్ లోపల ఒక ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది, వాళ్ళ ఫాదర్ చేశాడంట. ఇది 50 or 60 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్గా మెకానికల్ బేసిస్ అనమాట, పులీస్ ఆ సైన్స్ రిలేటెడ్తో చేశారు ఇది. ఇదంతా క్లాక్. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా అనమాట, పైన ఒక చిన్న వెంట్ ఉంది కదా, దాని నుంచి బర్డ్ బయటకు వచ్చి అవర్స్ బేసిస్ కుక్కు కుక్కు అంటుంటుంది. Thank you.
सारे बाय 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 बाय। నైట్ 9 PM దాటింది, మంచి సన్లైట్ ఉంది. మా ఇంటి ట్రైన్ స్టేషన్ ఇది, మా ఇంటి దగ్గర ఉంది.